టీడీపీలో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి ఎంపీ కేశినేని నాని వైఖరికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే బోండా అనుచరులు అత్యవసర భేటీ అయ్యారు అవినీతి ఎన్నికల్లో పోటీకి ఉంచడానికి వీల్లేదు తీసేయాలని డిమాండ్ చేశారు మరోవైపు బుద్ధా వెంకన్న బోండా ఉమాపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్ని సృష్టించాయి దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బెజవాడలో నెలకొన్న వర్గపోరుకు చెక్ పెట్టేందుకు అచ్చెన్నాయుడును టబుల్ షూటర్గా వదిలారు టిడిపిలో వర్గపోరు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ వార్ కాస్తా సెంట్రల్ వరకు పాకింది ఎంపీ కెసినేనితో అమీ తుమీ తేల్చుకునేందుకు బుద్ధాబాటలో మరికొంతమంది నాయకులు అడుగులు వేస్తున్నారు గత కొన్ని రోజులుగా బిజవాడ టీడీపీలో జరుగుతున్న గొడవలపై పార్టీ అధినేత సీరియస్గా ఉన్నారు పరిస్థితిని చక్కదిద్దేందుకు అచ్చెన్నాయుడికి బాధ్యతలు అప్పగించారు ఎంపీ కెసినేని నాని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నువ్వెంతా అంటే నువ్వెంతా అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ముప్పై తొమ్మిదవ డివిజన్ లో కెసినేని వర్గం రోడ్డుపై నిలదీయడం దీనిపై కేసినేని తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేసిన వ్యవహారం పార్టీలో దుమారం రేపింది ఎంపీ వ్యాఖ్యలు మూడు నియోజకవర్గాల్లో చిచ్చు రేపాయి బుద్ధాతో పాటు బొండాను ఎంపీ టార్గెట్ చేయడంపై వారి అనుచరులు మండిపడుతున్నారు బొండా సుజాత గద్దె అనురాధ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అయినప్పటికీ వారి పేర్లను ప్రస్తావించడంపై ఇరు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బెజవాడ టీడీపీలో వచ్చిన కలహాల్ని అచ్చెన్నాయుడు ఎలా పరిష్కరిస్తారు అనేది పెద్ద ప్రశ్నగానే ఉంది మూడు నియోజకవర్గాల్లో ఎంపీకి ఎవరితోనూ పడటం లేదన్న విషయం ఇప్పటికే అర్థమైపోతోంది మూడు నియోజకవర్గాల్లో తనమాటే చెల్లుబాటు కావాలనే ధోరణిలో ఎంపీ ఉన్నారని అందుకే తాము సహకరించడం లేదని అసమ్మతి వర్గం వాదన మరి ఈ వర్గపోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ట్రబుల్ షూటర్ అచ్చెన్న ఈ సమస్యకు ఎలా చెక్ పెడతారో చూడాలి